ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నీతిగా యథార్థంగా పవిత్రంగా వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే, అలా జీవిస్తున్న నీ జీవితంలో కష్టాలు నిన్ను అల్లాడింప చేస్తున్నాయేమో. ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇష్టముగా నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా నీ జీవితము, నీ కుటుంబము, నీవు చేస్తున్న సేవ కష్టాల్లో శ్రమల్లో ఇరుక్కుని ఉందా? దేవుని బిడ్డలు దేవునికి అంగీకారముగా అనుకూలముగా దేవుడు ఆశించినట్టుగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు కష్టాలు వస్తాయి? ఎందుకు శ్రమలు వస్తాయి? మనం ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నామో తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు కష్టాన్ని, శ్రమలను అనుమతిస్తాడు. మనం నిజంగా దేవుని మీద ఆధారపడతామా లేక మనుషుల మీద ఆధారపడతామా పరీక్షించటానికి దేవుడు ఏం చేస్తాడు? కష్టాలను అనుమతిస్తాడు. దయచేసి గమనించండి, కుక్కకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ట్రైనర్ ఏం చేస్తాడో తెలుసా? కుక్కను బాగా ఆకలితో మార్చేస్తాడు. అలా ఆకలితో బాగా మార్చినప్పుడు భోజనం తీసుకొస్తాడు, చక్కని మాంసం తీసుకొస్తాడు. ఆకలితో అలమటించిపోతున్న మాంసం ఆ కుక్క ముందు తీసుకొచ్చి మాంసం పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? కుక్కకు పరీక్ష పెడతాడు, అది నా మాట వింటుందా, కకృతి పడిన సెలవు లేకుండానే తినేస్తా. ఇప్పుడు దానికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? బాగా మార్చి తనకు ట్రైనింగ్ ఇస్తూ నేర్పిస్తాడు, నా మాట సెలవు లేకుండా నువ్వు కదలడానికి వీల్లేదు, అడుగు తీసి అడుగు వేయడానికి వీల్లేదు అని ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, ఆ ట్రైనింగ్కి కుక్క లోబడుతున్నప్పుడు, ఇప్పుడు ఆకలితో ఉంది, కళ్ళ ముందేమో మాంసం ఉంది, ఆ మాంసము స్మెల్ ఏమో ఆహా, నాసికా రంధ్రంలో గుమగుమలాడుతుంది, మీకు తెలుసో లేదో. మనం వాసన చూసేదానికంటే కుక్క సుమారు 24 రెట్లు వాసన పసిగడుతుంది. 24 times మనకంటే కుక్క ఎక్కువగా వాసన చూడగలదు, పసికట్టగలదు. కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్క మన అడుగు జాడల యొక్క స్మెల్ కూడా పసికట్టేస్తుంది. సో తన కళ్ళ ముందు మాంసముతో కూడినటువంటి బౌల్ అక్కడ ఉంది, గిన్నె అక్కడ ఉంది. ఇప్పుడు ఈ కుక్క ఒకవైపు ఆకలితో అలమటించిపోతుంది, మరొకవైపు గిన్నెండ మాంసం ఉంది, ఇంకొక వైపు ఏమో యజమాని ఉన్నాడు, ఎవరికి లోబడాలి? ఈ పరీక్షలో గెలవాలి అంటే కుక్క ఏం చేయాలో తెలుసా మీకు? ఆకలితో అలమటించిపోతుంది, కానీ యజమానికి నేను లోబడాలి, యజమాని మాటే నేను వినాలి, అదే నాకు క్షేమము, అదే నాకు మంచిది అని తలంచినటువంటి కుక్క ఏం చేస్తా తెలుసా అండి? కళ్ళ ముందే ఆ మాంసంతో నిన్న గిన్నె ఉన్నప్పటికీ, ఎదురుగుండా యజమాని ఉన్నప్పటికీ, కళ్ళ ముందు మాంసం ఉన్నప్పటికీ, యజమాని కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆ కుక్క ఏం చేస్తా తెలుసా? యజమానికి లోబడ్డానికి, యజమానిని సంతోషపరచడానికి తనకు బహు ఆకర్షణీయంగా కనిపిస్తున్న గిన్నె వైపు పొరపాటును కూడా చూడదు, తను యజమాని వైపుకే చూస్తూ ఉంటుంది. ఎందుకని గిన్నె వైపుకు చూస్తే ఇక యజమాని ముఖం కనపడదు, అమాంతంగా వెళ్ళి ఒక్కసారి పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఆకలితో ఉన్న కుక్క భోంచేస్తున్నప్పుడు యజమాని వెళ్ళినా ఇక యజమానిని కూడా లెక్క చేయదు. కానీ నమ్మకమైన కుక్క ఏం చేస్తుందో తెలుసా? నాకు ఆకలిగా ఉంది, లోపల కడుపు మంట రగిలిపోతుంది, కానీ నా విశ్వాసము నా యజమానికి చూపించాలి. ఎలా చూపించగలను? నా కళ్ళ ముందు అద్భుతమైన ఆహారం ఉంది, నా ఎదుట యజమాని ఉన్నాడు, ఆయన సెలవు లేకుండా భోంచేయడానికి వీల్లేదు, అయితే నేనేం చేయాలి? ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఆహారం వైపు నేను చూడకూడదు. ఎంతవరకు నేను చూడనో అంతవరకు నేను జయిస్తాను. సహోదరుడా, సహోదరి, కుక్కకు తెలుసు జయించడానికి కావలసిన ఫార్ములా ఏమిటో. మరి నీకు తెలిసిందా? ఈ లోకంలో ఉన్న పాపమును జయించడానికి ఫార్ములా ఏమిటో నువ్వు గ్రహించావా? ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా అల్పకాల పాప భోగమే, ఎటు చూసినా లోక మాలిన్యమే. ఈ పాపపు లోక మాలిన్యములో మన లోక మాలిన్యానికి చోటివ్వకుండా ఉండాలంటే ఒక్కరినే మనం చూడాలి. ఎవరిని? మన విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించు. క్రీస్తు వైపే చూస్తూ ఉంటే మనం విజయం సాధిస్తాం. ఈరోజు కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, వ్యాధి బాధ అయినా, ఆకలి దప్పులైనా సరే, నేను నా ప్రభు బిడ్డగానే జీవించి బ్రతుకున్న 3 నాళ్ళు నీతిగా యథార్థంగా బ్రతికి ఈ లోకయాత్ర ముగించి యుగ యుగములు
నా దేవునితో పరలోకంలో నివసిస్తాను, జీవిస్తాను అనే తీర్మానం నువ్వు తీసుకుంటే ఎంత బాగుంటుంది.